Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. So, ee roju manam cheyabothunna snack item veg Frankie. Idi tinadaniki chala tasty ga untundi and yummy ga kuda. Mari mee nooru urinche ee Frankie ni ela tayar cheyalo telusukovalanukuntunnara? So, let's get started. First, ఒక ఫ్రాంకీ మసాలా తయారు చేసుకుందాం. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేయాలి, తర్వాత గరం మసాలా 1/4 టీ స్పూన్, తర్వాత 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, తర్వాత ఒక 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, తర్వాత ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, తర్వాత 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ మైదా, 1 కప్పు ఆటా వేయాలి, 2 సేమ్ క్వాంటిటీస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం నూనె వేసి తర్వాత మన చపాతీ పిండిని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిల్లీ వెనిగర్ పికిల్ రెడీ చేసుకోవాలి ఫ్రాంకీ కోసం. దీంట్లో కట్ చేసిన చిల్లీస్, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకుని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కట్లెట్ తయారు చేసుకుందాం ఫ్రాంకీలోకి పెట్టుకోవడానికి. సో దాని గురించి ఒక హాండీ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాక దాంట్లో కొంచెం వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, తర్వాత కొన్ని చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఎక్కువ మాత్రం ఫ్రై చేసుకోకండి. తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1-4 బాయిల్ చేసిన పొటాటోస్ తీసుకుని దాన్ని మ్యాష్ చేసి వేయాలి. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఉన్నది, అదేంటంటే ఇందాక మనం చేసుకున్న ఫ్రాంకీ మసాలా. అది వేయడం వల్లే దాని ఫ్రాంకీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఇక్కడ మనం 2 టేబుల్ స్పూన్స్ ఫ్రాంకీ మసాలా వేసాం. వేసాక దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడా వేశాక దీన్ని బాగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి, అది కూడా ఇది కూల్ అయ్యేంత వరకు. తర్వాత ఇక్కడ మనం కొంచెం ధనియా పత్తా వేసేసుకుందాం. తర్వాత ఒక రోటీ కూడా తయారు చేసేసుకోవాలి. రోటీ తయారు చేశాక దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో ఒక పెన్ తీసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. అంటే దీన్ని లైట్గానే ఫ్రై చేయాలి 2 సైడ్స్ నుంచి. అది ఫ్రై అయ్యాక రోటీని సైడ్ పెట్టేసుకోవాలి. రోటీ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్లెట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు 1 కట్లెట్లు రెడీ చేసుకుని తర్వాత ఒక పెనం తీసుకుని దాని మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాక 1 కట్లెట్ దాని మీద పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ మాత్రం ఫ్రై చేసుకోండి, లేకపోతే టేస్ట్ బాగోదు. తర్వాత మన కట్లెట్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. ఇది కూడా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రాంకీస్ అనేవి మా ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్స్. ఎందుకంటే మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఈ ఫ్రాంకీస్ని చాలా ఫ్రీక్వెంట్గా తినేవాళ్ళం. రోటీ ఉంది కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో ఒక పెన్ తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసి తర్వాత కొంచెం బటర్ వేయాలి. తర్వాత మన రోటీని 2 సైడ్స్ నుంచి ఫ్రై చేయాలి. సో అది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు మన ఫ్రాంకీ స్టఫింగ్ చేసుకుందాం. సో దాని గురించి ఒక రోటీ తీసేసుకొని దాని మీద సాస్ రాయాలి. అది కూడా 1 టేబుల్ స్పూనే రాసుకోండి, అంటే అంత బాగుంటుంది సాస్ రాయగానే. సో సాస్ రాసేసిన తర్వాత దీని మీద మనం తయారు చేసిన కట్లెట్ పెట్టుకోవాలి. తర్వాత సన్నంగా కట్ చేసిన క్యాప్సికమ్, సన్నంగా కట్ చేసిన క్యాబేజ్ అండ్ స్లైస్డ్ ఆనియన్స్ ఇవన్నీ పెట్టి తర్వాత ఫ్రాంకీ మసాలా ఉంది కదండి మంది, అది కొంచెం స్ప్రింకిల్ చేయండి. తర్వాత సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేయాలి. తర్వాత మనం ఇందాక తయారు చేసాం కదా చిల్లీ పిక్కల్ విత్ వెనిగర్, అది కూడా లైట్గా వేయండి. తర్వాత చీజ్ వేయాలి. చీజ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. సో అది కూడా రోల్ చేసేసుకొని తర్వాత దీన్ని సిల్వర్ ఫాయిల్లో కూడా రోల్ చేసుకుంటే ఇది చూడడానికి కూడా బాగుంటుంది. దీన్ని ఒక్కసారి సాస్తో టేస్ట్ చేయండి, ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంటే అంత బాగుంటుంది అనమాట ఈ మన వెజ్ ఫ్రాంకీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి భీమాస్ కిచెన్కి సెండ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. మీరు కూడా ఈ వెజ్ ఫ్రాంకీని ఇంట్లో ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయండి. మీరు కనుక మా భీమాస్ కిచెన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్లో మా వీడియో చూసేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్.